ఈరోజు అయితే మనం డే 2 ఆఫ్ ఫ్రై ఛాలెంజ్ అయితే ఉన్నాము. ఈరోజు అయితే నేను ఓరియో బిస్కెట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్ మనం చాలా రకాల రెసిపీస్ అయితే చూసాము. ఓరియో షేక్స్ కానివ్వండి, ఓరియో కేక్స్ ఇలాంటివన్నీ చాలా ట్రై చేశాను. కానీ ఫస్ట్ టైం ఓరియోని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను నార్మల్గా ఒక మైదా పిండి బ్యాటర్ని అయితే తీసేసుకొని దాన్ని అయితే నీట్గా బాయిల్ అయితే చేసేద్దాము. ఐ మీన్ లైక్ ఫ్రై అయితే చేసేద్దాము అని అనుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం అయితే ఫ్రై చేసిన ఓరియో బిస్కెట్ చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాయి అనమాట. టేస్ట్ మరీ వర్స్ట్ ఉంటుంది. ఓరియో లవర్స్కి ఈ టేస్ట్ ఎలా ఉంటుంది నాకు తెలియదు. నేను ఓరియో బిస్కెట్స్ చాలా అంటే చాలా తింటాను. చూడాలి దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. ఇంకా అలాంటి ఐటమ్స్ ఫ్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఫాస్ట్ గా అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేసాను. అది కమింగ్ వీడియోస్ లో ఐటమ్స్ అన్ని ఫ్రై చేసి అవి ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉన్నదని మీతో షేర్ చేసుకున్నాను. బయట ఈ ఓరియో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నేనైతే దీన్ని తీసుకొని టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడ వెయిట్ చేసాను అనమాట. కొంచెం క్రిస్పీగా అయితే వచ్చింది, కానీ కాలిపోతుంది మామూలు కాలిపోతుంది. ఇదైతే నాకేమో టేస్ట్ ఎలా తొందర, ఇదేమో కాలిపోతుంది బాబాయ్, కాలిపోతుంది చాలా కాలిపోతుంది అనమాట. చాలా అయితే ట్రై చేస్తాను, తొందరగా దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. పట్టుకోలేకపోతే అసలు చాలా అంటే చాలా కాలిపోతుంది, మామూలు కాలిపోతుంది. దీని అయితే మాత్రం లోపల సాఫ్ట్ గా అయితే ఉంది. చాలా ట్రై చేసిన అనమాట నేను, త్వరగా ఇది చల్లారిపోతే బాగుంది, కూలైపోతే దీని టేస్ట్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. కాలిపోతుంది బాగా కాలిపోతుంది బాబు. టేస్ట్ అయితే మాత్రం మరీ అంత వియర్డ్ గా అనిపిస్తుంది. ఓకే ఓకేగా ఉంటుంది.